పర్మిట్ రూములు అంటారు, బెల్ట్ షాపులు అంటారు. ప్రభుత్వం ఊరుకోబడి ఇది ఊరుకో బ్రాండ్ షాప్ అది కూడా చెప్పాలి కేసీఆర్ గారు. ఈ రెండు మూడు రోజుల సంఘటన చూస్తుంటే నాకు చాలా బాధేస్తుంది. ఇది ప్రభుత్వమేనా? చౌటుప్పల్లో ఒక గిరిజన మహిళను బాగా తాగి అమ్మాయిని రేప్ చేస్తాడు, ఆ తర్వాత చంపేస్తాడు, చంపేసిన తర్వాత కూడా రేప్ చేసిండని పోలీస్ అధికారుల ప్రకారంగా తెలుస్తుంది. అంటే ఆ మత్తులో వానికి ఏం చేస్తుందో తెలుస్తలేదు. అదేవిధంగా నిన్న ఏది మానుకుంటున్నా కొండాపూర్లో ఇద్దరు పిల్లలు బాగా తాగి రోడ్డు మీద ఆడుతున్నారు, పోలీసులు చూస్తున్నారు. మరి దానికి ఎంపీ స్టిక్కర్ పెట్టి యువకులు పట్టపగలే తాగి రోడ్ల మీద పడుతుంటే అసలు ఇది ప్రభుత్వమే నానా కనిపిస్తుంది. ఇంకో పక్క సంక్షేమ కార్యక్రమాలు ఊరికోబడి ఊరికో బ్రాండ్ షాప్, ఆ ఊరికో బ్రాండ్ షాప్ కూడా పాపులర్ కావాలి కదా. అసలు ఏం చేయాలనుకుంటున్నారు? కేవలం ఈ అరెస్ట్ షాప్లతో బ్రాండ్ షాప్లతో ఈ ప్రభుత్వం నడుస్తుందా అన్న అనుమానం వస్తుంది. అన్నింటిలో నంబర్ వన్ అంటున్నాను కేసీఆర్, ఒప్పుకుంటా. సంక్షేమ పథకాలు కొత్త కొత్త పెడుతున్నా మంచిదే, నేను దాని కాదన్నా, కానీ డబ్బులు ఎక్కడికెళ్ళి వస్తున్నాయని నాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. ప్రజలను పీడించి తాగుబోతులను చేసి ఇంతకుముందు షాప్లో ఉంటే ఒక బాటల్ కొనుక్కొని ఇంటి పోయి తాగుతుండే, ఇప్పుడు పర్మిట్ రూమ్లు ఇస్తావు, బెడ్డి షాపులు పెడతావు. అది కాదండి, నేను ఢిల్లీలో చూశా ఒక ఏరియాకు, అంటే ఒక అశోక్ నగర్ ఏరియా అనుకో, లేకపోతే గ్రేటర్ కైలాస్ ఏరియాకు అంతటి కలిపి ఒకటే బ్రాండ్ షాప్ ఉంటుంది. ఇక్కడ నేను అంబర్పేటలో చూసిన ఈ పక్కకు ఒక షాపు, ఇంకో పక్కకు ఒక షాప్, పక్క పక్కనే 5 అడుగులు కూడా లేదు. ఈ విధంగా తాగు బల దీని మీద పర్మిట్ రూమ్లు అని ఒక బార్ షాపు నడుస్తున్నాయండి. బార్ షాపు సాయంత్రం 7 తర్వాత రోడ్డు మీద రాకపోకలకి ఇంత ఇబ్బంది అవుతుందంటే రోడ్ల మీదనే సైకిల్ మోటార్లు, రోడ్ల మీదనే మోటార్లు, రోడ్ల మీదనే ఆటోలు. అసలు కేసీఆర్ ఏమిటి? కేవలం మనుషులను తాగిపించి వాళ్ళ హెల్త్ ఖరాబ్ చేసి వాళ్ళ ఏది ఆరోగ్యం చెడగొట్టి ఇంకో పక్క రేపులు జరుగుతున్నాయి, ఇంకో పక్క తాగి ఒకరి రోడ్డు పరుచుకుంటున్నాడు. అదే మరి గుజరాత్ లో కానీ, అదే విధంగా బీహార్ లో ఈ లీకర్ షాపు లేకుండా ప్రభుత్వం నడుస్తుందా లేదా అనేదే పాయింట్. నితీష్ కుమార్ ఓపెన్ గా చెప్పాడు, ఒక బార్ ఉండొద్దు, ఒక విస్కీ షాప్ ఉండొద్దు, ఒక నాటుశాల ఉండొద్దు అని. ఆ ప్రభుత్వాలు నడుస్తున్నాయా లేదా? నేను దీనికి ఒక అప్పీల్ చేస్తున్నా, ఈ రాష్ట్రంలో తెలంగాణ మహిళలకందరికీ అది ఏ పార్టీతో సంబంధం లేకుండా రాజకీయాలకు అతీతంగా మహిళలు రోడ్డు మీదకి రావాల్సిందే. సమయం ఆసన్నమైంది. మీ మొగలు తాగి మీ కొడుకులు తాగి జీవితాలు నాశనం చేసుకుంటుంటే వీళ్ళు ఇళ్లలో కూర్చుంటే ఎట్లా? రోడ్ల మీదకి రండి, మేమందరం మీకు సపోర్ట్ ఉంటాం. ఒక పక్క హెల్త్ ఖరాబ్ అవుతుంది, ఇంకో పక్క ఓవర్లోడ్ పొడుచుకుంటున్నాడు, రోజు ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం, ఇంకో పక్క మహిళలకు రక్షణే లేదు. తాగిన మైకంలో వాడు ఏం చేస్తున్నా తెలుస్తలేదు. ఇంతకుముందు ఓన్లీ ఇండియన్ షాప్ ఉంటుంటే ఒక బాటల్ కొట్టి ఇంటికి పోతుండే, దానికి నువ్వు పర్మిట్ రూమ్లు పెడతావు, బెల్ట్ షాపులు పెడతావు, ఏమిటండి? ఒక్కొక్క ఊర్లో 2 బ్రాండ్ షాపులండి. జనాభా ఉండేది 1000 జనాభా ఉంటే 2 షాపుల. మరి అది ఢిల్లీలో నేను చూశాను, అక్కడ ఒక ఏరియాకి ఒక
ఒకటే షాప్ ఉంటది. ఇక్కడ ఒకటే బస్తీలో మూడు మూడు నాలుగు నాలుగు షాపులు అయితే మా అంబర్పేటలో చూపిస్తా, అదే విధంగా హిమాయతల్లో చూపిస్తా. ఏ పాల్ షాపులండి రోడ్ల మీద సాయంత్రం పూట పోతుంటే ట్రాఫిక్ ఇబ్బంది అవుతున్నది, పోలీస్ వాళ్ళు నిమ్మకు నీళ్ళెక్కినట్టున్నారు. అదే పేదవాడు రోడ్డు మీద ఒక పడ్డ దుఃఖం పెట్టుకుంటే వాడిని తీసేస్తారు, డే ట్రాఫిక్ తీసేయంటారు. మరి తాగుబోతోళ్ళు గంటలతోటి సైకిల్ మోటార్లు పెడతారు, మోటార్లు పెడతారు, ఏంటి అసలు ఈ ప్రభుత్వం? ఓన్లీ విస్కీ బ్రాండ్ తోటే నడుస్తుందా? నాకు అనుమానం వస్తుంది. ఆ పైసలే కావు నా కేసీఆర్ నీకు. ఇంటికో ఊరికో స్కూల్ అన్నావు, బడి అన్నావు, ఊరికి రెండు మూడు బ్రాండ్ షాప్ నింపుతుంటే ఇక ప్రజలు ఏడికేలు బతుకుతారా బాబు? అంటే నువ్వు ఆఖరులు ఏం చేస్తున్నావు? తెలంగాణను తాగుబోతు తెలంగాణ చేస్తున్నావు అని నాకు అనుమానం. అందుకుంటే ఒక సీనియర్ కాంగ్రెస్ నాయకుడుగా నేను అందరికి అప్పీల్ చేస్తున్నా, మహిళా లోకానికి రండి, రోడ్ల మీదకి రండి. ఈ బ్రాండ్ షాపుల వ్యతిరేకంగా మనం నిర్ణయాలు తీసుకోకపోతే మీ పిల్లల భవిష్యత్తు, మీ భవిష్యత్తు, మీ పిల్లల పెళ్లిలు కాకుండా అయిపోతున్నాయి. ఒకడు 100 రూపాయలు 400 రూపాయలు ఇస్తే 200 తాగేస్తున్నాడు, ఇంటికేం తీసుకుపోతాడు? పిల్లల బంగారం కొనాలన్నా, పిల్లల పెళ్లి చేయాలన్నా ఏడుకెళ్ళేవారు. ఆ తర్వాత అప్రపాలై మళ్ళా ఆత్మహత్య చేసుకుంటున్నాం. ఎక్కడ నూడు అప్పులతోటి బాధతోటి వస్తున్నాడు. ఇంకో పక్క ఆరోగ్యం చెడిపోయి కిడ్నీ ప్రాబ్లం అయిపోయి ప్రాబ్లం అంతా ఈ తాగుతోటి వాళ్ళ హెల్త్ ఖరాబ్ అవుతుంది. అందుకొచ్చి బీకే కాంగ్రెస్ మీదే కాకుండా ఒక సామాన్య పౌరుడిగా నేను అప్పీల్ చేస్తున్నా. ఆనాడు మీరు కొత్తగా రామారావు వచ్చినప్పుడు ఒక ప్రయత్నం చేసిండు, కానీ ఆ ప్రయత్నం పేరలేదు. కానీ ఇప్పుడైతే ఎన్ని షాపులండి, రోడ్ల మీద షాపులే, గల్లీలలో షాపులే. అసలు జనానికి ఏమైతుందో ఒకసారి ఆలోచన చేసిన కేసీఆర్ నీ డబ్బులే ముఖ్యం ఇవ్వాలని చూసిన శ్రీనివాస్ గౌడ్ మీరా షాప్ లో ఏ మీరా షాపులు నింపితే మంచిదే, కానీ బ్రాండ్ షాపులు ఏంటండి? మీరా షాపుల వల్ల కొంచెం హెల్త్ బాగుంటుంది అని అంటున్నాం, అది ఆరోగ్యంగా బాగుంటే పెట్టండి. కానీ ఇది ఆరోగ్యం చెడిపోయేదే. దీనివల్ల ఒక రోడ్డు పొడుచుకుంటున్నాడు, తాగిన మత్తులో ఎవరినైనా చంపేస్తున్నాడు, తాగిన మత్తులో అమ్మాయిల మీద రేపు జరుగుతున్నాయి. మహిళలారా, నేను నిజం చెప్తున్నా, ఇది ఒక ఉద్యమం లాగా రాకపోతే ఏ రోజైతే మహిళలు తిరుగుబాటు చేస్తారో అప్పుడే ప్రభుత్వానికి కళ్ళు తెరుస్తుందనేది నా ఉద్దేశం. కేవలం ప్రెస్ కాన్ఫరెన్స్ల వల్ల కాదు, ప్రజల రండి. మా అక్కల చెల్లెళ్ళని కోరుతున్నా, మీ భర్తలు కాని, మీ అన్నలు కాని, మీ తమ్ముళ్ళు కాని నాశనం అయిపోతున్నారు. చిన్న చిన్న పోలలు తాగుతున్నారు, 18 రోజులు 12 రోజులు తాగేస్తున్నాను. నిన్న చూసిన ఏది కొండపూర్లో బాగా తాగి రోడ్ల మీద ఆడుతుంటే ఏంటండి ఇది? ప్రభుత్వమేనా? దీనికి నేను నంబర్ వన్ అంటున్నావు. ఏం నంబర్ వన్ రా బాబు? మరి పక్క రాష్ట్రమైనట్టే బీహార్ గాని గుజరాత్ లో వేరే రాష్ట్రాలలో లీగల్ పనిచేశారు, మద్యపాన నిషేధం చేసిన ప్రభుత్వాలు నడుస్తున్నాయా లేదా అది ఉదాహరణ తీసుకో. దాని ద్వారా నువ్వు ఆపు, లేకపోతే ఈ మహిళలు నీకు సరి అయిన బుద్ధి చెప్తారు.